ఓం శక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసించాలి అనుకుంటున్నారో, పీజీ స్థాయి వరకు మా ఎడ్యుకేషన్లో ఎటువంటి బ్రేక్స్ రాకుండా ఉండాలి, అలాగే మా పర్సంటేజ్ పెరగాలి అని భావిస్తున్నారో, వారు నేను చెప్పబోయే ఒక రెమెడీ పాటించండి చాలు. మీరే మీ క్లాస్లో మొదటి స్థానంలో ఉంటారు, అలాగే మీరు అనుకున్నటువంటి పీజీ స్థాయి వరకు కూడా మీ ఎడ్యుకేషన్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది. ఇక్కడ చూడండి, మనకి చదువుతూ ఉన్నటువంటి ఒక గణపతి బొమ్మ కనిపిస్తుంది కదా కుర్చీలో కూర్చొని. అంటే ఎవరైతే విద్యలో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి, మా పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తూ ఉన్నారు, చదువుపై శ్రద్ధ ఉండట్లేదు, ఎప్పుడు కూడా ఆటలను వెళ్ళిపోతున్నారని భావిస్తున్నారో, అటువంటి తల్లిదండ్రులు ఈ వస్తువుని, అంటే వినాయకుడు చదువుతూ ఉన్నటువంటి ఈ గణపతిని కనుక మీ ఇంట్లో ఉండే విధంగా, ప్రతిరోజు పూజ చేసే విధంగా మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అలాగే ఉదయాన్నే మనకి వినాయక చవితి వచ్చిందంటే పిల్లల పుస్తకాలన్నీ పెట్టి పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదు, విఘ్నాలు కలగకూడదు, చదువులో ఎప్పుడూ నిరంతరం సాగుతూ ఉండాలి, వీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పి పిల్లలతోనే ఎక్కువగా గణపతి పూజ చేపిస్తూ ఉంటాం. అటువంటి ఈ విద్యా గణపతిని మీ ఇంట్లో ఉండే విధంగా ఉంచితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. కనుక ప్రతినిత్యం పిల్లలతో కూడా ఈ వినాయకుడిని పూజించమని చెప్పండి, అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి. నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.